మీకు పరిశుద్ధం చేత ఇక్కడ చెప్పబడుతున్నాను. ఆ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ దాని కారణంగా మా హృదయంలో కలిగే స్ట్రెస్, ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి ఇవన్నీ దానివల్లే బిగిపోతుంది. ప్రెషర్ దానివల్ల సరే ఇంకా కొన్ని కారణాలు కూడా ఉంటాయి బిగిపోతారంటే, అది కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఆహారం అలవాటు సరిగ్గా లేకపోతే బిగిపోతుంది. సరైన ఆహారం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ లేకపోతే ఒక వయస్సు వచ్చిన తర్వాత బిగిపోతుంది. ఆఫ్టర్ 50s మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది, అది చేయకపోతే బిగిపోతుంది. బీపీకి సింప్టమ్స్ ఏమో మీకు కొంత సైన్స్ కూడా చెప్తున్నా, ఏమనుకోకండి. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మరి క్లాస్ మరి క్లాస్ కూడా వస్తూ ఉండాలి. బీపీకి సింప్టమ్స్ ఏమో బీపీ చూసి నాకు బాగా ఉందండి అనుకోండి, బీపీకి సింప్టమ్స్ ఏమో తలపోటు వచ్చింది అనుకోండి, ఏదో మీద వేసుకుంటారు, బీపీకి సింప్టమ్స్ ఏమో నార్మల్గా నార్మల్లీ హైయర్ బీపీకి ఉండవు, మరి నార్మల్లీ హై బీపీకి ఏమో సింప్టమ్స్ ఉంటాయి తప్ప హై బీపీకి సింప్టమ్స్ ఉంటాయి. మీరు హై బీపీ సింప్టమ్స్ లేవు కాబట్టి నడిచిపోతుందని మీరు ఉంటున్నారనుకోండి, రెండు సమస్యలు ఉంటున్నాయి అవకాశం. ఒకటి హార్ట్ అటాక్, హార్ట్ అటాక్ గురించి చింత చేయకండి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అవసరం ఈ సంవత్సరాల తొందరగా తేలిగ్గా దేహకరణ చేస్తారు, అదే ఒక హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వరం దాని గురించి ఉంది. రెండో మాసం నుంచి స్ట్రోక్, అది డేంజరస్, మంచిది కాదు స్ట్రోక్. కాబట్టి ఏం చేయాలి, బీపీ తగ్గాలి. బీపీ తగ్గాలంటే ఏం చేయాలి, వయస్సు వచ్చేప్పుడు బీపీ వస్తుంది, ఎందుకంటే ఆ వెస్సల్స్ కొంచెం బ్రిటిల్గా తయారవుతాయి, కొంచెం బ్రిటిల్ అవుతుంది కొంతసారి, వాటి ఆ సపుల్నెస్ స్మూత్గా స్మూత్నెస్ కొంచెం తగ్గుతుంది వయస్సును బట్టి. దేహం ఉన్న తర్వాత శిథిలమవు తప్పదు కదా, ఆ కారణంగా బ్లడ్ ప్రెషర్ కొద్దిగా అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, ఆహారం అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్ తగ్గాలి, ఆయిల్ తగ్గాలి, సాల్ట్ తగ్గాలి. సాల్ట్ తగ్గడం కాదు మానేస్తే మళ్ళీ వచ్చింది, ఇంకా సాల్ట్ వేయడం మానేస్తే మంచిది ఆలోచించాలి. ఏమంటే అది ఆహారం అలవాట్. తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం అంటే నేను ఉదయంతోనే ఉన్నానుకుంటాను, ఫోకస్గా ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. చెమట పట్టాలి, చెమట పట్టాలి, గుండె దడ రావాలి, అదే దడ రావాలి. మాకు డైవర్ పాయింట్లో క్లాస్ వెళ్ళినప్పుడు 5 అంతస్తులు పైకి ఎక్కేపటికి దడ వస్తుందని చూసారా, నేను ఎదురు అలా ఉన్నాను. తర్వాత చెమట పట్టాలి, చెమట అంటే ఈ ఎత్తలేసి చెమట పట్టుకుని తెలిసి వాళ్ళ అలా ఒక్క విషయం చిన్న చెమట పట్టి కొద్దిగా వేడి చేసి చిన్న చెమట పట్టిందంటే కూడదు. కాబట్టి ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అన్నది ఈజ్ ఫిజికల్ ప్రికాషన్, తెలుసుకుని ప్రికాషన్ తీసుకుంటే అది దాన్ని భయపడతాం, దాన్ని తెలితే నా దేవంలో బెల్ల పెట్టుకుంటూ బతుకుతాడే, దట్ ఈస్ ది ఫిజికల్ ఇన్సెక్యూరిటీ కాదు, ఈ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ. కాబట్టి భవిష్యత్తు గురించి చింత చేయడం మానివేయాలి. మీరు భవిష్యత్తు అనే మాటను పెరుగుతూ రానివ్వకూడదు, ఎందుకని అది అది ఉంటే మరి రాకుండా పెరుగుతూ రానివ్వకపోతే ఏమవుతుంది, అది 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 తెలియటట్లు అనిపించుకోదు కదా అంటే, అసలు భవిష్యత్తు అనేది లేదు, వర్తమానమే ఉంటుంది. భవిష్యత్తు అనేది ఏమి ఉండదు, మీ ఊహలో ఉంటుంది తప్ప భవిష్యత్తు వస్తురూపంగా యథార్థంగా భవిష్యత్ అనేది ఏమీ ఉండదు. నేను సైకలాజికల్ ఫ్యూచర్ గురించి చెప్తున్నాను, క్రోనలాజికల్ ఫ్యూచర్తో కన్ఫ్యూజ్ చేయకూడదు. క్రోనలాజికల్ ఫ్యూచర్ అంటే ఏంటంటే ఇంకొక 45 నిమిషాల్లో నేను క్లాస్ మానేస్తాను, మీరు ఇంటికెళ్ళి ఫోన్ చేస్తాను, అది రేపు 19వ తారీఖు, అది క్రోనలాజికల్ ఫ్యూచర్. నేను దాని గురించి చెప్పట్లా, సైకలాజికల్ ఫ్యూచర్ న్యూమరాలజీ అని యాస్ట్రాలజీ అని ఇలా బెల్లం పెట్టేసుకుని సైకలాజికల్ ఫ్యూచర్ని అలా ఇమాజిన్ చేసుకుంటూ మీరు అలా ఉండే భయం పెరిగిపో. కాబట్టి భయాన్ని పెంపొందించేటువంటి భవిష్యత్తుకు సంబంధించిన చింత ఆలోచనలు మనం పూర్తిగా విడిచిపెట్టవలము. ఆ విధంగా మీకు ఆ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ తగ్గుతుంది. ఇంకా రెండవ ఉపాయం ఏమిటంటే భయం పోవడానికి చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందుకోసం నేను ఇంత ప్రేమగా దాన్ని విశ్లేషణ చేస్తున్నాను. అది ఒకే మీద
కృష్ణే పరమపురుషే భక్తి ఉత్పత్తితే పుంసాం శోకమోహ భయాపహ అన్న శ్లోకం. మీరుటువంటి శాస్త్రాన్ని శ్రవణం చేసుకుంటే శ్రీకృష్ణుడు బోధించిన గీత భాగవతము ఇత్యాది ఆధ్యాత్మిక గ్రంథాలను శ్రవణం చేయాలి. ఆధ్యాత్మిక గ్రంథాలను శ్రవణం చేయాలి అంతేగాని కథా పుస్తకం శ్రవణం చేయాలి. కథా పుస్తకం శ్రవణం చేయడం ముందు మీరే చదువుకోవచ్చు. కాశీమంత్రి కథలా పుస్తకాలు ఎందుకంటే దానికోసం శ్రవణం చేసింది ఉంది అనుకో మీరే చదువుకోవచ్చు. అదే వాటి పేరే కథలు దాంట్లో ఇంకా శ్రవణమే ఉంటుంది. కాబట్టి కథల శ్రవణం కాదు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. యాభై మంది కూర్చుని కథాశ్రవణం కోసం ఒక ఆయన ఉండేవారు. ఆయనేమో రైలుకి వెళ్ళాలనుకున్నాను గొడవలు రాలేదు టైం అయిపోతుంది 10 నిమిషాల్లో రైలు వెళ్ళిపోతుంటే ఆ హఠాత్తుగా కనపడడం మానేశారు. రైల్వే స్టేషన్లో రైలు వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ కథ మీద నిర్ణయం చేస్తాను దాని మీద ఉపాగంటే టైం చదవడం ఏమిటి చెప్తాను అంతా కూడా దాని ముఖం మీద రాసలేదు పెద్ద పెద్ద అక్షరాలు వాటివల్ల ఉపయోగం. అది నాకు పాయింట్ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మీరు శ్రవణం చేయాల్సి దృశ్యాన్ని శూన్యమాట. ఆ శ్రవణం చేసినప్పుడు సంసారము మిథ్య అనే విషయం తెలియటమే మనకు ఆ ఇన్సైట్ అంతర్దృష్టి కలుగుతుంది. సంసారం మీద ఉండేటువంటి ఆసక్తి ఆ లంపటం తగ్గుతుంది. భవిష్యత్తు గురించి బెంగ తగ్గుతుంది. ఈశ్వరుని శరణానికి చేసేటువంటి లక్షణం అవ్వడం అప్పుడు మీకు భయం తొలగిపోతుంది. ఆ విధంగా మీరు భయాన్ని దూరంగా ఇది భక్తులు తప్పక ఆచరించినటువంటి విషయాన్ని శంకరుడు తై ముక్త ఎవరైతే ఈ లక్షణంలో ఉంది విముక్తుడై ఉంటారు. సరక్షిత రక్షతి యోహిత నాకు బాగా నచ్చింది. మరి భవిష్యత్తుని భగవంతుడే కాపాడుతాను శరణానికి చేసుకు కూర్చున్నాము భక్తులను నా భవిష్యత్తును భగవంతుడే చూసుకుంటాడు. దాంట్లో అది ఒక్కత్వం అనుకోవాలి ఒక్కత్వంగా అది భక్తి. ఇప్పుడు గర్భంలో ఉండగా ఎవరు రక్షించాడో వాడే రక్షిస్తారు. రహస్యం ఏంటంటే గర్భంలో ఉన్న శిశువుకి ఎవడు రక్షిస్తాడు తండ్రి రక్షిస్తాడు. తండ్రి రక్ష ఎలా రక్షిస్తాడు తండ్రి తల్లి రక్షిస్తుందా తల్లి మాత్రం ఎలా రక్షిస్తుంది డాక్టర్ రక్షిస్తాడా డాక్టర్ మాత్రం ఎలా రక్షిస్తాడు. ఎక్కడ లోపలు తెలిస్తే ఎక్కడ యాదవులు తెలిస్తే మొదలు వేస్తాడు తప్ప డాక్టర్ కూడా ఒక రకంగా హెల్ప్ వస్తే ఏదో అతను జాతనైన మొదలు మాపో ఎలా వేస్తాడు తప్ప గర్భంలో ఉండే శిశువుకి ఎవడు రక్షణ. ఒక శక్తి రక్షిస్తుంది ఒక మహాశక్తి గర్భంలో ఉండే శిశువుకి రక్షణగా ఉన్నది. ఆ మహాశక్తియే ఒక బయోలాజికల్ ఆర్థర్ కింద ఇక అదర్ ఫిజికల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్ రూపంగా ఫిజికల్ ఆర్థర్గా బయోలాజికల్ ఆర్థర్గా ఆ సృష్టి ప్రక్రియను శాసించేటువంటి ఒక మహాశక్తి కలదు. ఆ శక్తి ఆ గర్భంలో ఉండే శిశువు రక్షిస్తుంది. ఆ మహాశక్తికే దేవుడు దానికే దేవుడు అదే దేవుడు. కానీ మీరు ఏ పేరు పెట్టినా పెట్టచ్చు రామ అనొచ్చు కృష్ణుడు అనొచ్చు ఏ పేరు పెట్టచ్చు ఆ శక్తి. కాబట్టి ఆ మహాశక్తి గర్భంలో ఉండే శిశువును రక్షించింది. నన్ను కూడా అప్పుడు అలా గర్భంలో ఉండగా నన్ను రక్షించింది ఆ మహాశక్తి. భవిష్యత్తులో కూడా ఆ శక్తియే నన్ను రక్షించగలదు అని ఒక దృఢమైన శ్రద్ధ బిలీఫ్ కాదు. దట్ ఈస్ నాట్ బిలీఫ్ దాంట్లో బిలీఫ్ ఉంది. ఇట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ ఒక ఇన్సైట్ ఒక అంతర్దృష్టి. అది యథార్థమైన భక్తి ఎలా ఉంటుంది. భక్తి అంటే అవలంబించి చేసి భక్తి అని అనే వాతావరణం సరైన వాతావరణం. ముఖ్యంగా భక్తి పేరు జరిగే కల్లోలు గలాభ గలాభ గడబడ తగ్గ భక్తి పేరుతో బాణాసంచా కాల్చడం అనేయాలి. భక్తి పేరుతో దీపమైందా కానీ బాణాసంచా కాల్చడం ఏంటి? టపాసులు వెళ్ళి మొత్తం అంతా అలవాటు చేస్తే భక్తి ఎలా ఉంటుంది?
కన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ ఎందుకు వచ్చింది? ఈ ఎవరో హ్యాపీ వచ్చేట వచ్చింది. అంతకుముందు భక్తి లేదా మరి చైరాజస్వామి మన సంచారం లేదా ఆయన కాలంలో భక్తి లేదా? మనసంచాకి దానికి సంబంధమే లేదు. కూడా ఆ రోజు ఎవరుకుంటాడు ఒకరు పడిపడితే ఇక పితాలు పెంచుకోవాలి. ఒక వాడు పడుకుంటున్నప్పుడు ఇది వాడి మీద వెళ్ళిపోతుంది. అక్కడ ఎంతసేపు బాణాసంచారి కలిసి ఇక్కడ అంతమంది ప్రొఫెషనల్స్ మీ చేతులు కలుసుకుంటాడు. ఒక రోజు కాల్చుకుంటాము. ఇదంతా కూడా డబ్బు ఖర్చు పెట్టే ఉపాయం అవుతుంది తప్ప అదే అవుతుంది. దాంట్లో భక్తులు చాలా సాత్వికంగా సౌమ్యంగా శాంతంగా నిశ్శబ్దంగా ఉంటాడు. అల్లరిగా ఉంటాడు. కాబట్టి ఆ భక్తి యొక్క తత్వాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరైతే ఈ లక్షణంలో విడిచిపెట్టి ఆ ఉద్వేగం లేకుండా శాంతంగా ఉంటాడో అటువంటి భక్తుడు నాకు ప్రీతిపాటు శ్రీకృష్ణుడు. దేవాలయంలో భక్త లక్షణాలను చదువుకోవాలి. చదువుకుంటే దేవాలయ నిర్వహణకు కూడా ఒక శోభ తీసుకురాగలుగుతారు. ఆనందం కదా ఆత్మ అంటే సచ్చిదానందం. ఆ
ఆనందం యొక్క రక్షణ ఏంటి? ప్రేమయే ఆనందం యొక్క రక్షణ. ఆనందము ప్రేమపూర్వంగానే ప్రకటమవుతుంది. మన హృదయంలో ప్రేమ కలదు. కానీ ఈ ప్రేమని కనుక మీరు దానికి సరైన దిశ ఇవ్వకపోతే అది సంసారంలో ప్రసరిస్తుంది. అంచేతనే మనం ఎలా ఉంటాం, ఎలా ఉంటాము, ఐ లవ్ మై కార్, నా కారు అంటే నాకు ప్రేమ ఎక్కువ, నా కుక్క పిల్ల అంటే నాకు ప్రేమ ఎక్కువ అని, లేకపోతే నా డైమండ్ రింగ్ అంటే నాకు ప్రేమ ఎక్కువ, నా డ్రెస్ అంటే నాకు ప్రేమ, నా వార్డ్రోబ్ అంటే నాకు ప్రేమ, నా ఇల్లు అంటే నాకు ప్రేమ అని ఈ సంసార విషయాల మీద ప్రేమ పెట్టుకుంటాయి. కొడుకు కూతురు వాడి కూడా ప్రేమ అని అనుకుని ఆసక్తి తెచ్చుకుంటాడు. అది ఆసక్తి తప్ప ప్రేమ కాదు. సో ఈ విధంగా ప్రేమ అనేది మీ హృదయంలో ఉంది. మీరు కొత్తగా దాన్ని తీసుకురానక్కర్లేదు. మీరు లేదు లేదనుకుంటే పోయింది కూడా, అది ఉంది. దానిని సంసారం వైపు మీరు ప్రసరింపజేస్తే అదంతా కూడా పూడిలో పోసిన పన్నీరు పూడిలో పోసేటప్పుడు ఈ ప్రేమను సంసారం వైపు ప్రసరింపజేయద్దు. మరి సంసారం వైపు ఏముండాలి? వైరాగ్యం ఉండాలి. సంసారమైన వైరాగ్యాన్ని పెంపొందించుకుని ఈ ప్రేమను ఆ ఈశ్వరుని వైపు ప్రసరింపజేయుట. ఎందుకంటే ప్రేమకి ప్రవాహం, దాని మీద ఒక డైరెక్షన్ అది ఉంటుంది ఎప్పుడు. ఆ డైరెక్షన్ ఈశ్వరుడు నింపుకుండా దాని మీదే భక్తి. అటువంటి భక్తి ఎవడైతే కలిగి ఉంటాడో వాటిని నేను కూడా ప్రేమిస్తాను సమే ప్రియ అని శ్రీకృష్ణుడు చెప్తున్నాను. ఈ భక్తుని యొక్క లక్షణం ఏమి అంటే, ఇంట్రెస్టింగ్ లక్షణము, మొదటి లక్షణము అనపేక్ష. అపేక్ష లేని వాడు, అది భక్తి యొక్క లక్షణం. అపేక్ష లేని వాడు ఎంత గొప్పగా ఉంటున్నామంట. సో ఇప్పుడు అపేక్ష లేకపోవడం అంటే, ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళి అక్కడ కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఎందువల్ల అపేక్ష ఉంటుంది? ఏమిటి, నెల ఏంటి వాళ్ళు జీతం ఇస్తారు, ప్రమోషన్ ఇస్తారు, ఏడాది నాలుగేళ్ళు కష్టపడి చేస్తే ప్రమోషన్ ఇస్తారు, దానివల్ల నేనేమో కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను, అంతేకాకుండా సమాజంలో కూడా ఒక స్టేటస్ నాకు ఉంటుంది అని ఇన్ని ప్రయోజనములను, ఇన్ని లాభములను అపేక్షిస్తూ మనం అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటాం. దాన్ని అపేక్ష, అటువంటి అపేక్షలను ఉద్యోగం చేస్తారు. తప్పులేదు, అటువంటి అపేక్షలు ఉద్యోగం చేస్తారు, తప్పులేదు. సపోజ్ మీరు ఆ చిన్నపిల్లవాడు ఉన్నాడు, తల్లి వాడి సాకుతూ ఉంటుంది, పెంచి పెద్ద చక్కగా పెంచుతూ ఉంటుంది ప్రేమగా. ఆమె అపేక్షతో పెంచుతుందా అపేక్ష లేకుండా పెంచుతుందా? మీరు ఆలోచించండి. ఏ అపేక్ష లేకుండా పెంచుతుంది? వీళ్ళు పెరిగి పెద్దవాడే ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి నాకు ప్రతి నెల రూపాయలు తీసుకుని ఇస్తాడు, దాంతో నేను ఖర్చు చేద్దాను అనుకుంటాను, అనుకుంటాను, ఆ దోషం పెరుగుతున్నాడు. అలా అలా ఏమైనా ఉంటుందా? ఉండదు. అపేక్ష ఏమీ లేకుండా కొంచెం ఆ ప్రేమకి అపేక్ష ఏమి అందులో అటువంటి ప్రేమను మేము మీరు భగవంతుని ఎడలా చేయగలుగుతారా? అసలు అదే ప్రేమ అంటే అపేక్ష లేనిదే ప్రేమ. అపేక్ష ఉంటే ప్రేమ కాదే కాదు. ఓ రాజుగారికి ముగ్గురు రాజులు ఉన్నారు. ఆయన లండన్ నుంచి డబ్బు పెట్టాడు, నేను లండన్ నుంచి వాపసు వస్తున్నాను, మీకు ఏం తెచ్చి పెట్టాలో కాగితం మీద రాసుకోవాలి. ఒక రాజుగారు, నేను చెప్పాను కదా, ఒక రాజుగారు వజ్రాల నెక్లెస్ లండన్లో వాడుకుంటే టిఫర్ మీద కంపెనీలో మంచి వజ్రాల నెక్లెస్ వాటిలో నెక్లెస్ నేను డిజైన్ చూసి ఉన్నాను, దాన్ని కొనుక్కుంటున్నాను అని రాసి పంపించాను. ఇంకో రాణి గారు మరో గుచ్చి అనే కంపెనీలో మంచి ఫ్యాషన్ అప్పుడు డ్రెస్సెస్ అలా డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ కొనుక్కుంటుంది అని ఆధార కోరు. ఇంకో రాణి గారు ఒకటి అని అంకె వేసి రాయదాన్ని పంపించాను. ఒకటి అనుకుంటారు, అది అర్థం కాలేదు. ఫ్యాషన్ డ్రెస్ అంటే తెలిసింది, వజ్రపు నెక్లెస్ అంటే తెలిసింది, కానీ ఒకటికి అర్థం ఏమిటి? పక్కనే మంత్రి గారు ఉన్నారు కదా, మంత్రి గారిని అడిగాడు, ఏమో మంత్రి ఈ రాణి అమాయకురాలో ఉంది, ఏమిటి పట్టుకురాబట్టే ఒకటి అనే ఎందుకు బయటకు కింద సంబంధపడి కాగితం పంపించింది, మీకు దాని అర్థం ఏమిటి అడిగితే మంత్రి గారు చెప్తారు, అంటే మహారాజా
మీరు ఒక్కరే నాకు సర్వము, మీరు ఒక్కరు తప్ప మరొక ఉన్నవ దాని మీద నాకు ప్రేమ లేదు. నా ప్రేమ పాత్రలు మీరు ఒక్కరే, మీ మీదనే నాకు ప్రేమ కలదు అని అది దాని అర్థం ఉంది. చిత్రంగా ఉంది అంటే మంచిది. మరి నా అభిప్రాయం ఉన్నట్లయితే ఇంకా వాళ్ళు నేనేం చేస్తాను, వాళ్ళు నేనేం కొని పట్టుకెళ్తాను. వాపసు వచ్చేసాను, వచ్చేసి ఆ వజ్ర పేపర్స్ ప్యాకెట్ ఆ రాణి గారి రాణి గారి పంచాయతీ ద్వారా అనుభవించాడు. ఈ డ్రెస్ ప్యాకెట్ ఆలు పంచాయతీ ద్వారా అనుభవించాడు. ఈ రాణి గారి ఒకటే రాసిన రాణి గారి పంచాయతీ పిలిచి పద నడు ఆ దానికి ఇప్పుడు రాణి గారి నేనే వస్తున్నాను అని తాను స్వయంగా ఆ ఒకటే రాసిన రాణి గారి నడిచి వెళ్ళినాను. సో మనం భగవంతుడిని ఆ ఒకటి దాన్ని అద్వైతం ఉంటాం. ఒకటి మనం భగవంతుడిని మనం ప్రేమించాలి. ఏ రకమైన అపేక్ష ఉండదు. ఒకవేళ ప్రేమించే సందర్భంలో అపేక్ష ఉందనుకోండి, ఎలా ఉంటుంది అపేక్ష? శంకరులు అంటారు, దేహేంద్రియ విషయ సంబంధాదిషు అపేక్షా విషయేషు అనపేక్ష నిస్పృహ. దేహం ఇవి అపేక్షలో విషయము. ఇవి ఒకటి దేహం, నా దేహము ఎర్రగా నొరగా అందంగా ఉండాలి అని మీరు దేవుడికి పూజేశారనుకోండి, దేహానికి సంబంధించిన అపేక్ష. లేకపోతే నా దేహానికి బొంగరకు బొంగరు ఆభరణాలు పెట్టుకోవడం కోసం సో అక్షయ తృతి నాడు దేవుడికి పూజ చేసేస్తే బంగారం ఇంట్లో నడిపే చూసుకుని పూజ చేశారనుకో ఏం చేస్తారా? బంగారం అక్షయ తృతీయ బంగారం అదంతా కామర్స్ ఇలా కామర్స్ అంటూ భక్తి లేదు. ఇంకా అలాగా జనంలో అక్షయ తృతీయ అనే ఈ ఘాటు తమిళనాడు నుంచి వచ్చింది. ఇది ఆంధ్రఘాటు కాదు, ఇక్కడ ఘాటు కాదు, తమిళనాడు కాదు. ఇక్కడ వాళ్ళకి అక్షయ తృతీయ అనే ఒక రూపాయి కూడా మీరు గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు వదిలిపెట్టారు ఎంత ఉన్నప్పుడు. సో కనుక ప్రతి అక్షయ తృతి అంటే ఆత్మస్వరూపం అక్షయ తృతి అంతేగాని బంగారం ఇది కాదు. ఆ వేళ బంగారం కూడా ఎందుకు కొనక్కర్లా, ఉన్న బంగారం ఇవ్వాలా? ఇలాంటి సూపర్ స్టిషన్ చాలా తప్పు, ఇది మనకి ఏమి సంబంధం లేదు. కాబట్టి దేహానికి సంబంధించి అపేక్ష ఉంటుంది, ఇలాంటి అపేక్షలు ఉంటాయి. భక్తులు ఎలా ఉన్నారంటే దేహానికి సంబంధించి అపేక్ష ఉండదు. అవునా, దేహానికి ఏం కావాలో చూసినండి, ఆకలికి ఇంత తిండి కావాలి, అది కూడా సైంటిఫిక్ గా తినాలి. పూర్తి ఆకర్షణ తినేయడం కాదు, తినేస్తే వీలు చెప్పాను కదా, అది కూడా సైంటిఫిక్ ఓకే. సైంటిఫిక్ గా సైన్స్ అంటే జ్ఞానం అండి. గొప్ప వస్తువుల ముందు తెలియకపోతే గొప్ప వేసుకోవడమే తెలియాలి. జ్ఞానం కూడా సైన్స్ అంటే కనుక దేహము ఆకలికి అన్నది. తర్వాత శుచి రాకపోతుంది, కొంత కొంత విశ్రాంతి తీసుకుంటూ ఒక ఇల్లు వాటికి కొంత విశ్రాంతిగా ఉండడానికి ఎన్నో ఇల్లు వాటిని ఆ వ్యవస్థ. ఆ తర్వాత ఏదో రోగం వస్తే మందు ఇంతకు మించి దేహానికి ఏర్పడితే దేహధారణ అంటారు. అంతకు మించి దేహాన్ని కట్టుకుంటూ ఏదో వస్తారు అంటే అంతే తప్ప ఫ్యాషన్లు అలంకారాలు భోగాలు అలాంటి వాటిని దరిదాపులకు కూడా రాని ఉండకూడదు. అటువంటి అపేక్ష, అపేక్ష అంటే స్పృహ అంటున్నారు శంకరుడు. స్పృహ అంటే కోరిక అని అర్థం. నిస్పృహ అనపేక్ష, నిస్పృహ అంటే కోరిక లేని వరకు దేహానికి సంబంధించి బయలాజికల్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటినే తప్ప భోగాలు అలంకారాలు ఫ్యాషన్లు అవి కొడుకోడు. కాబట్టి నేను చాలా కాలం బతకాలి, ఎందుకు బతుకుతాను చాలా కాలం. ఎంత ఎక్కువ కాలం బతికితే అంత ఎక్కువ ఫిజికల్ సఫరింగ్ ఉండదు. మరి ఇప్పుడు 80 ఏళ్ళ వాడు 80 ఏళ్ళ అయిందని దేవుడు కనబడి ఇంకో 10 ఏళ్ళ అయిందని అనిపించాడుకోండి, అంటే ఇంకో 10 ఏళ్ళు హాస్పిటల్ చుట్టూ డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ మందులు సంచులు వేసుకుని పట్టించుకోవద్దు, కొట్టించుకోవద్దు, ఆ మందులు దిగుతుంటూ అలా మొక్కలు
ఉంటుంది కాలక్షేపం చేయండి అని చెప్పి పెడతారు. అది వరమా శాపమా? కాబట్టి అలాంటి కోరికలు ఉండకూడదు. ఆ దేవుడు నిర్ణయించుకుంటాడు. దేహాన్ని ఇచ్చినవాడు వాడు ఎప్పుడు తీసుకుపోవాలనే ఆలోచన కూడా వాడి మన ముందు వచ్చి దేహము, తర్వాత ఇంద్రియములు అపేక్ష నాకు అనిపింది ఈ చూపు ఈ రకమైన దృశ్యములు ఉండాలి, చెవికి ఈ రకమైన శబ్దములు ఉండాలి, నాలుగు ఈ రకమైన రుచులు ఉండాలి, ముక్కుకు ఈ రకమైన గంధములు ఉండాలి, నాకు ముందు జవ్వాలి కావాలి లేకపోతే చందనం కావాలి, ముక్కుకి స్పర్శకు ఖరీదైనటువంటి నాలుగు వస్త్రములు కావాలి, ఉటక వస్త్రాలు నాకు మనకి రావు ఫ్యాషన్గా ఉండాలి, ఇవన్నీ ఇంద్రియ విషయముల ఎందు అపేక్ష, అటువంటి అపేక్ష ఏమి ఉండరాదు. తర్వాత విష ఇంద్రియ విషయము చెప్పేస్తాం, ఇంద్రియముకి చెందిన విషయం. తర్వాత సంబంధ, సంబంధ అంటే ఇప్పుడు బంధువులు కొడుకు కూతురు ఇవన్నీ సంబంధ. ఒక తండ్రి కొడుకును ముద్దాడుతున్నాడు, ఈ నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నేనన్నాను ఎందుగా అంటారు, ఇలా వాళ్ళ తొలి డాక్టర్ డాక్టర్ అయినట్లయితే నువ్వు జీవితంలో ఎదురు కోల్పోయినట్టుగా నువ్వు బాధపడతావు. తర్వాత ఆ పిల్లవాడి ఇంకా జ్ఞానం రాకుండానే వాడిని ఎంచింది అంతటి గొడవ పడుతున్నదే, డాక్టర్ అవ్వాలనుకోకపోవచ్చు, డాక్టర్ అవ్వడానికి కావాల్సినంత ఆ బుద్ధిశక్తి అనుకోకపోవచ్చు, లేకపోతే మార్పులు సీట్లు రాలేదు సీట్లు రాకపోవచ్చు, సీట్లు కూడా రావడం అనే ఒక సమస్య ఉంది కదా, సీట్లు రాకపోవచ్చు. ఆ రకమైన సైకలాజికల్ ప్రెషర్ ఆ పిల్లవాడి మీద పెడితే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే ఈ ప్రెషర్తో వాళ్ళు పెరిగాడనుకోండి, మూడు యాభై నుంచో రెండు యాభై నుంచో మీరు ఈ ప్రెషర్ మొదలు పెడితే అది వాడి మైండ్ పట్టేసి వాడు పెరిగి సీట్లు రాలేదనుకోండి, సపోజ్ డాక్టర్ సీట్ కాకుండా ఇంజనీర్ అయ్యాడనుకోండి, లేదా కామర్స్ చదువుకున్నాడనుకోండి, ఇంట్లో వాళ్ళు కూడా నేను ఫెయిల్ అయిపోయాను వాడు దుఃఖిస్తాను, నా కొడుకు ఫెయిల్ అయ్యాడు వీడు దుఃఖించాలి, దాన్ని అందరూ దుఃఖించాలి, తప్పు కదా అది. అలా అపేక్ష ఉండకూడదు. ఏముండాలి? భగవంతుడు నిర్ణయం, పిల్లవాడిని ఇచ్చినవాడు భగవంతుడు, వాడు ఏమవ్వాలి, ఎంత చదువుకుంటాడు, ఏం ఉద్యోగం చేస్తాడు, అయితే వ్యవసాయం చేస్తాడా, ఏం చేస్తాడు, భగవంతుడు నిర్ణయిస్తాడు. నాలుగు ఆటం సుఖంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకోవాలి తప్ప ఇలాంటి చిచ్చిపోతుంది పెట్టుకోకూడదు సమయం ఆదేశం. తర్వాత తెలుగు పెద్దవాళ్ళు ఉంటారు కొడుకులు కూతుళ్ళు, వారు మనకి సేవ చేయాలి అని ఎప్పుడూ అపేక్ష పెట్టు, చాలా తక్కువ. కింగ్లియర్కి ముందు కూతుళ్ళు ఉండేవారు, మీరు చదువుకుంటారు కింగ్లియర్, ఒకప్పుడు సిలబస్లో ఉండేది, ఇప్పుడు అంత సైన్స్ టెక్నాలజీ సాహిత్యం కూడా మానేశారు జనాలు, ఒకప్పుడు కింగ్లియర్ సిలబస్లో ఉండేది, పెద్ద కూతుర్ని పిలుస్తారు, పిలిచి మూడు నెలలు ప్రేమిస్తున్నావా అంటారు, అలా అనుకోండి, ప్రేమిస్తారు కానీ పని పెట్టుకుని అలా ఆడకూడదు, అంటే అక్కడ నేను ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నాము పక్కనే భర్త ఉంటాడు, ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగితే ఆమె చెప్తుంది నేను పీల్చే గాలిని ఎంత ప్రేమిస్తున్నాను, నేను ఎంత ప్రేమిస్తున్నాను అంటే మహానందులు అడుగుతాడు కింగ్లీ పెద్ద నా నా సామ్రాజ్యంలో ఒక వంతరం నేను ఆశించేస్తున్నాను అని ఆమె ఒకప్పుడు ఆశించారు, ఆ అల్లుడు ఆ సామ్రాజ్యాన్ని చేసుకునే చెప్పారు. రెండో కూతురు పిలుస్తారు, ఇది మొదటి సీనే వస్తుంది, ఇంచుమించు మొదటి సీనే, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగుతాడు. నేను త్రాగే నీళ్ళు కంటే, తినే ఆహారం కంటే, పీడ్చే గాలి కంటే, నా దేహం కంటే, నా ప్రాణాల కంటే, నా ఇంద్రియముల కంటే కూడా అధికంగా నేను ప్రేమిస్తున్నాను. కాబట్టి
అది మా బుద్ధి అది ఆ దేవత దేవుడు అంటే మన కాళిదాసు వాళ్ళు చూస్తారని షేక్స్పియర్స్ వెళ్ళిందని అనుకోమా ఓపెన్ మైండ్తో షేక్స్పియర్ కూడా తెలుసుకుంటే ఆయన ఒకళ్ళు అనే డ్రామాలో తెస్తీమోనా అనే క్యారెక్టర్ ఒకటి ఊహిస్తారు కాబట్టి ఈ మూడో కుమార్తె అంటే నా భర్త ఎవరో నాకు గుర్తిస్తుంటాయి సంతానం గుర్తిస్తుంటాయి ఆ డ్యూటీస్ అన్నింటినీ చేసుకుంటూ వాళ్ళని ప్రేమిస్తూ ఒక వివాహిత అయిన అమ్మాయి కుమార్తె భర్తతో కాపురం చేసుకుంటూ వివాహం చేసుకుని పిల్లల్ని కని భర్తతో కాపురం చేసుకుంటూ ఉండే కుమార్తె తండ్రిని ఏ మేరకు ప్రేమించగలరో ఆ మేరకు నేను నేను తప్పక ప్రేమిస్తాను అని చెప్తున్నాను చెప్తే డిస్మిస్ మీకు నా రాజ్యంలో పాటలు అలా అలా ఉండకూడదు ఇంగ్లీయర్ అలా ఉండకూడదు సంబంధాదిషు అలా ఉండకూడదు తర్వాత ఎలా ఉండాలో తెలుసునంటే వాళ్ళు మనం ప్రేమించేది మనం వాళ్ళని ప్రేమిస్తాం నేను ప్రేమిస్తాను ఆనందం ఆనందం వాళ్ళు నాకు ఇవ్వడం ఏంటండి వాళ్ళు ఇవ్వడం ఆనందం నాకు ఇవ్వడానికి నేను ఆనంద సముద్రాన్ని ఆనందం నా జన్మ హక్కు నా హృదయం నిండా ఉండదే నాకున్న సంపద నా నాకు జన్మ ప్రభుత్తి నా హృదయంలో సచ్చిదానందమే కలదు అది నా స్వరూపం నేను ఆనంద ఘనుడను ఆనందం యొక్క ముద్ద నేను అనంతమైన ఆనందం నా హృదయంలో ఉంది కలదు నాకు ఎవరు ఆనందం ఇవ్వక్కర్లేదు పైగా నేను ఇస్తాను అందరికీ ఆనందం కొడుకు నేను ఆనందం ఇస్తాను చీకటికి నేను ఆనందం ఇస్తాను నేబర్కి నేను ఆనందం ఇస్తాను పని మనిషికి కూడా నేను ఆనందాన్ని ఇస్తాను అందరికీ ఆనందాన్ని ప్రేమని నేను ఇస్తాను వాళ్ళు నాకు ఇచ్చి నాకు ఎవరు ఇవ్వక్కర్లేదు అలా ఉన్నారు రామతీర్థం అడిగారు ఆ కౌహే అడిగారు మొదటి బాదుషాహం ఇవ్వండి బాదుషా ఏం బాదుషాలయ్యారని అడిగాడు ఆనంద సామ్రాజ్యాన్ని నేను చక్రవర్తిని అంతేకాదు వాళ్ళు మనకు ఆనందాన్ని ఇచ్చి ఏ ఆనందమో ఎవడో నాకు ఒక్క నేనే ఇస్తాను అందరికీ ఆనందం దాట్ ఈస్ ది అనపేక్ష అది భక్తి అంటే భక్తి అంటే అల్లరి చేయడం బాణసంగా కాకుండా శంకర్ అంటారు నిష్పోక సో అటువంటి అనపేక్ష కలిగి ఉంటా అది భక్తి యొక్క లక్షణం మీ హృదయాల్లో ఏదైనా భావాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇక్కడ పరీక్షలు పెట్టబడతాయి
అవుటర్ క్లీన్లీనెస్ ఇన్నర్ క్లీన్లీనెస్. హైజీనిక్గా ఉండాలి. మీరు మడి పోష మడి తడి పేరుతో దాన్ని అన్క్లీన్గా తయారు చేసి పెట్టడానికి క్లీన్గా ఉండాలి. అన్క్లీన్గా ఉండకూడదు ఏది కూడా. ఈశ్వరుడికి ఆఫర్ చేసింది కూడా క్లీన్గా ఉండాలి. మీరు కూడా క్లీన్గా ఉండాలి. భక్తి క్లీన్గా ఉండాలి. అందుకంతా నీళ్లు బాగోసేసి అక్షతలు పువ్వులు తొక్కేసి వాళ్ళ ఆ చందనం అంతా నిద్రలో పోసి కుక్క అంతా పోసేసి గుమ్మడికాయ పొలం ఉంటే అక్కడ పెట్టేసి ఒకటాయి అంతా అనుకోసేసి ఆ ఒకటాయి అంతా పోసేసి ఏమిటి దొరకాలి ఈ అలవంతాయండి. అది భక్తి ఉంటుందా? ఒకటికాయ కొంచెం అలవంటారు. విశాలమైన మూతి గల గిన్నె ఒకటి పెట్టుకోవాలి. సన్న మూతి కాదు, విశాలమైన మూతి గల గిన్నె పెట్టుకోవాలి. పక్కన రాయో లేకపోతే ఇన్నప్ప గుయ్యో ఏదో చేతితో పెట్టుకుని అది గిన్నెలో పెట్టి కొట్టకూడదు. గిన్నెలో పెట్టి కొడితే ఆ పక్కన దాన్ని గిన్నెలో దాన్ని విడిగాబట్టి అలా కొట్టి అది పరిగణించి గిన్నెలో ఉంచుకోవాలి. అది ఏదో కొంత గిన్నె తిప్పు కొంత నీళ్ళు పడ్డం స్థాయి అది తడి కొడుతూ తెచ్చుకోవాలి. ప్రతి చుక్క కూడా గిన్నెలో పెడుతుంది. ఆ రెండు చుక్కలు అలా పెట్టుకోవాలి. అలా
అది కోశం, అది ప్రెషర్. ఆ ప్రెషర్ని మీరు బాడీ చేసుకోవాలి. ఆ ప్రెషర్లో కాలుష్యం చేయాలనుకుంటే చూసుకోవాలి, దాన్ని పరిరక్షించుకోవాలి. కొంత డబ్బు పోయినా పర్వాలేదు, కానీ హృదయంలోకి ద్వేషం కోసం ఇచ్చే లక్షణాలు ప్రవేశించలే కూడదు. ఆ విధంగా అంతఃశుద్ధి మెయింటైన్ చేసుకోవాలి. శంకరుడు శుచి బాహ్యేన ఆభ్యంతరేణ చ శౌచేన సంబంధ. బాహ్య శౌచము ఆంతర శౌచము రెండు కూడా కలిగి ఉన్నాయి. ఈ శుచి, ఈ శౌచాన్ని గురించి నేను కొంచెం వ్యాఖ్యానం చేస్తాను. శుచిలో రెండు అంశాలు స్వచ్ఛత, పవిత్రత. స్వచ్ఛత అంటే క్లీన్లీనెస్, మన క్లీన్లీనెస్ ఎలా ఉండాలంటే చాలా మంది మీరు పొద్దున్నే కనుక వాకింగ్ దగ్గర వెళ్తే మీరు ఇటువంటి దృశ్యాలు కనుగొంటాయి. ఇంట్లో ఉన్న చెత్త అంతా బసిని ఉంచేస్తూ ఉంటారు. ఇంటి ముందు కూడా చీపు పుచ్చుకుని అలాగా రోడ్డు మీద ఉంచేస్తూ ఉంటారు. తుడిచేసి ఆ వంట పాత్ర తుడుచుకుని అక్కడ ఉన్నట్టుగా వాళ్ళు పెడతారు. అలా చేయకూడదు. మన పరిసరాలు శుచిగా పెట్టుకోవాలి.